ఈ కార్యక్రమాల్లో లోగడ కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక విషయం ప్రస్తావించుకున్నాం. ఒక పర్వత శిఖరాన్ని చేరుకోవాలంటే పర్వతారోహకుడు ఎంతో శ్రమించాలి, ముందు సంకల్పం ఉండాలి, సంసిద్ధత కావాలి, కష్టపడే మనస్తత్వం ఉండాలి, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాలి. అయితే ఇంత కష్టము పడి ఒకసారి ఆ శిఖరాన్ని చేరుకున్నాక కాలు జారడం లాంటి చిన్న పొరపాటు జరిగినా చాలు అంత ఎత్తు శిఖరం మీద నుంచి జారిపడ్డానికి. జీవితంలో కూడా పదవి, హోదా, గుర్తింపు, సంఘంలో పేరు ప్రతిష్టలు ఇలాంటివన్నీ సంపాదించుకోవాలంటే ప్రతిభ కావాలి, క్రమశిక్షణ కావాలి, నిరంతరం శ్రమించే మనస్తత్వం ఉండాలి, గమ్యాన్ని చేరాలన్న పట్టుదల కావాలి, కృషి చేయాలి. ఇవన్నీ సమకూరాలి. ఇవన్నీ సమకూరినా కానీ అనుకున్నది సాధించడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. ఒకసారి ఒక స్థాయికి చేరుకున్నాక ఆ స్థాయిని నిలబెట్టుకోవాలంటే ఇంకా కృషి చేయాలి, ఇంకా సంయమనం కూడా ఉండాలి. ఏ చిన్న పొరపాటు చేసినా అధ పాతాళానికి పడిపోవడానికి, బయలుదేరిన చోటికే చేరుకోవడానికి కొన్ని రోజులు కొన్ని గంటలు కూడా అవసరం లేదండి, కొన్ని క్షణాలు చాలు. ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు ప్రజలందరూ జై కొడతారు, పూజిస్తారు, గౌరవిస్తారు, వెంట పడతారు. ఆ స్థానం నుంచి పట్టుజారి కింద పడినప్పుడు అసలు ఎవరూ పట్టించుకోరు. ఇది లోక న్యాయం. ఇలాంటి సందర్భాన్ని గురించే శ్రీశ్రీ గారు అన్నారు ఒక చోట, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. తన ప్రతిభ వెలిగిపోతున్న రోజుల్లో లక్షలాది మంది అభిమానుల్ని తన వెనక పరిగెత్తేలా చేసుకున్న ఒకనాటి అగ్రస్థాయి హాస్య నటుడు చనిపోయినప్పుడు ఆయన మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి అరడజన మంది కూడా లేరు. కొన్ని పాఠాలని, గుణపాఠాలని కూడా నేర్పే అలాంటి హాస్య నటుడు కస్తూరి శివరావు గారు. ఆయన జీవిత విశేషాలు ఈరోజు తెలుసుకుందామండి. హాస్య నటుడుగా రేలంగి వెంకటరామయ్య గారి ప్రాభవం మొదలవడానికి ముందు కమేడియన్ కి ఒక స్టార్ హోదాని తెచ్చినవాడు కస్తూరి శివరావు గారు. ఆయనలో ప్రత్యేకత ఏమిటంటే సినిమాల్లోకి రావడానికి ముందే ఆయన అసంఖ్యాకమైన అభిమానుల్ని పోగు చేసుకున్నారు. ఎన్నో అవస్థలు బాధలు పడి పైకొచ్చి పేరు తెచ్చుకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. కాకపోతే మళ్లీ బ్యాక్ టు ది పెవిలియన్ అన్నట్టుగా ముందు ఎలాంటి కష్టాలు పడ్డారో అంత ఉన్నత స్థాయి నుంచి కూడా మళ్లీ ఆ కష్టాల సముద్రంలో పడిపోయారు. చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా అసామాన్యంగా కూడా ఉంటుంది ఇలాంటి కథలు వింటుంటే. పొరపాటు ఎవరిది, ఎందుకు జరిగింది అవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి ఊహిస్తే మనసు చివుక్కుమంటుండే ఇలాంటి జీవితాలు గురించి తెలుసుకుంటుండే. కస్తూరి శివరావు గారి స్వస్థలం కాకినాడ. ఆ ఊళ్ళో వాళ్ల నాన్నగారు టీచర్ గా పనిచేస్తూ ఉండేవాడు. వాళ్ల నాన్నగారికి ఉన్న సంతానంలో నాలుగో వాడు కస్తూరి శివరావు. శివరావు వాళ్ల పెద్దన్నయ్య గారు ఆ రోజుల్లో మూకి చిత్రాలు వచ్చినప్పుడు థియేటర్లలో వాటికి వ్యాఖ్యానం చెబుతూ ఉండేవాడు. సహజంగానే అన్నగారిని చూసేసరికి కస్తూరి శివరావు కూడా ఆ వ్యాఖ్యానం చెప్పడం మీద ఆసక్తి పెరిగింది. కానీ ఇంట్లో వాళ్ళు శుభ్రంగా చదువుకోరా బాబు అని స్కూల్కి పంపించారు. కాకపోతే ఏమాత్రం చదువు వంట పట్టేది కాదు, రికామీగా తిరుగుతూ ఉండేవాడు, చెప్పకుండా చేయకుండా ఇల్లు వదిలిపెట్టి పారిపోయేవాడు, మళ్ళా ఎప్పుడో వచ్చేవాడు. ఇంట్లో వాళ్ళకి అది అలవాటైపోయింది. కాకపోతే నాటకాల మీద పాటల మీద కూడా ఆసక్తి ఉండేది. అందుకని మంచి హార్మోనిస్ట్, తబలా వాయిస్తూ ఉండేవాడు. ఎక్కడైనా నాటకం జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్లతో కూర్చుని వాళ్ళకి తబలాలో సహాయం చేయడం, లేకపోతే హార్మోనియంలో సహాయం చేయడం, మళ్ళా తెల్లవారుజామున ఎప్పుడో నాటకం అయ్యాక ఇంటికి రావడం ఇలాంటి పనులని చేస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్నగారికి దిగులు వేసింది, వీడు ఏమవుతాడో ఏం చేస్తాడో అని సి పుల్లయ్య గారిని సంప్రదించారు. సి పుల్లయ్య గారంటే ఆయన మూకీ సినిమాల నుంచి రోజుల నుంచి కూడా కాకినాడలో సినిమా రంగంలో కృషి చేస్తున్న వ్యక్తి. ఆ రోజుల్లోనే చిన్న చిన్న డబ్బా కెమెరాలు ఏవో పట్టుకుని సినిమా కూడా తీశారు ఆయన, టాకీ సినిమాలు రాకముందే కాకినాడలో కూర్చుని. ఆ చిత్తదల్లు పుల్లయ్య గారు శివరావు వాళ్ల నాన్నగారి దగ్గర చదువుకున్నారు. కస్తూరి శివరావు వాళ్ల నాన్నగారికి శిష్యుడు ఈ చిత్తదల్లు పుల్లయ్య గారు. ఏదో గురువు గారు అబ్బాయి గారి అభిమానంతో
ఆయన సర్లే మీ వాడిని నా దగ్గర పంపించండి, ఎట్లా కొట్టగో సెటిల్ చేస్తాను అని కస్తూరి శివరావు వాళ్ళ నాన్నగారికి చెప్పారు. ఈయన ఏం చేస్తుండేవాడు, ఈ నాటకాలకు వెళ్లి వాళ్ళకి హార్మోనియము తబలా వీటిలో సహాయం చేయడమే కాకుండా ఆ కాకినాడలోనే ఆంధ్ర సేవా సంఘం అని నాటక సంస్థ ఉండేది, వాళ్ళు వేసేటటువంటి నాటకాల్లో చిన్న చిన్న వేషాలు కూడా వేస్తూ ఉండేవాడు శివరావు. ఇది గమనించి వాళ్ళ నాన్నగారు చిత్తదొల్లు పుల్లయ్య గారికి చెప్పారు, ఏమండి వీడికి చదువు రావడం లేదు, ఇలా రికామీగా తిరుగుతున్నాడు, ఇదో నాటకాలంటూ తిరుగుతున్నాడు, కనీసం ఈ నాటకాల లాంటి వాటి మీద అయినా దృష్టి సారిస్తే ఏమైనా బాగుపడతాడేమో, మీరేమైనా సహాయం చేయండి అన్నప్పుడు చిత్తదొల్లు పుల్లయ్య గారు ఏం చేస్తున్నారంటే, ఆ రోజుల్లో రాజమండ్రిలో ఒక స్టూడియో ఉండేది, ఆ స్టూడియోలో ఆయన సినిమాలు తీయడానికి మొదలు పెట్టడం ప్రారంభించడం ఇలాంటి ప్రయత్నాల్లో ఉన్నారు. సర్లే అయితే మీ వాడిని నా దగ్గర పంపించండి, నాటకాలు అంటున్నారు కదా నేను సినిమాల్లో చేస్తున్నాను, ఇటువైపు ఏమైనా వాడిని స్థిరం చేయడానికి ప్రయత్నిద్దామని వాళ్ళ నాన్నగారికి చెప్పారు. సరే మన వాడిని రాజమండ్రి పంపించారు. ఇక్కడే ఉండరా బాబు, రేపు పొద్దున్నే పని చెబుతా అన్నారు. ఆ రాత్రికి రాత్రి మాయమైపోయాడు. ఎక్కడున్నాడు ఏంటి అని చెప్పి మనుషులు పంపిస్తే రాత్రికి రాత్రి వాళ్ళందరూ వెతకడం మొదలు పెడితే 2 రోజుల తర్వాత గుంటూరులో తేలాడు. ఏం చేస్తున్నాడయ్యా అంటే, అక్కడ ఎవరో వీధి నాట్యాలు చేసేవాళ్ళు ఉంటే ఆ మేళంలో శివరావు హార్మోనియం వాయిస్తున్నాడు. ఎందుకు అంటే స్థిరత్వం ఉండేది కాదు మనిషికి, ఎక్కడ ఒకచోట కుదురు ఉండేది కాదు. ఆ వెళ్లిన మనుషులు పట్టుకుని మళ్ళా పుల్లయ్య గారి దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగోనండి వీడు గుంటూరులో దొరికాడు అని చెప్పి రాజమండ్రిలో మళ్లీ చిత్తదొల్లు పుల్లయ్య గారికి అప్పచెప్పారు. ఆయన పనిచేస్తున్నటువంటి స్టూడియోలో ఈ కస్తూరి శివరావుని ఎడిటింగ్ నేర్చుకోవడానికని ప్రవేశపెట్టారు. నెలకి 15 రూపాయలు జీతం, భోజనం పెడతారు, ఇల్లు ఇస్తారు, శుభ్రంగా పని నేర్చుకోరా బాబు అని చెప్పారు. కేవలం ఆ ఎడిటింగే కాకుండా అక్కడ ప్రొజెక్షన్ చేయడం, ఈ ఆపరేటర్ గా పనిచేయడం, అలాగే థియేటర్ లో ప్రొజెక్షన్ ఎలా నడుస్తుంది ఇలాంటి వాటన్నిటిలో కూడా శిక్షణ ఇప్పించి, ఆ రోజుల్లో ప్రొజెక్షన్ నడపాలంటే ఆపరేటర్ పరీక్ష ఉండేది, సినిమా ఆపరేటర్ పరీక్ష, ఆ పరీక్ష కూడా కట్టించి అది కూడా పూర్తి చేయించారు. మొత్తానికి ఎలాగైతే కట్టడి చేయగలిగారు. కొంతసేపు అయితే ఉన్నాడు, మళ్ళీ 1-2 సంవత్సరాలు అయ్యాక మళ్ళీ బుద్ధి తొలిచింది. అక్కడ నుంచి పారిపోయి వాళ్ళ పెద్దన్నయ్య గారు చేసేటటువంటి మూకీ సినిమాలకు వ్యాఖ్యానం చెప్పడం అనే దానిలో ఆయన వెళ్లడం మొదలు పెట్టాడు. ఎలాగా అనకాపల్లి అట్లాంటి ఊళ్ళకి వెళ్లిపోయి అక్కడ మూకీ సినిమాల్లో వ్యాఖ్యానం చెబుతానని ఆ థియేటర్ ఓనర్లతోటి, అంటే టెంట్ థియేటర్లు, ఆ ఓనర్లతోటి మాట్లాడుకుని ఆ కార్యక్రమం మొదలు పెట్టాడు. అది ఎంత ప్రాచుర్యం వచ్చిందంటే, కస్తూరి శివరావు వ్యాఖ్యానం చెబుతాడు అనేసరికి ప్రేక్షకులు విరగబడి వెళ్లేవాళ్ళట. మూకీ సినిమాల్లో మాటలు ఉండవు కదా, అందుకని తెర పక్క నుంచి అక్కడేం జరుగుతుంటే కథ ఈయన చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు కూడా ఏమిటంటే, కథకి సంబంధం ఉన్నా లేకపోయినా ఈయన కొంచెం హాస్యం కల్పించి దాంతో చెమక్కులు వేస్తూ జోకులు వేస్తూ ఈయన హావభావాలు చూపిస్తూ చెప్పేవాడు. వచ్చిన జనాలందరూ కూడా తెర మీద సినిమా కంటే కూడా ఈయన ఎక్కువగా చూస్తూ ఉండేవాడు. ఈయన వ్యాఖ్యానంతో ఆ తెర మీద సినిమా ఎలా ఉన్నా గానీ చాలా ఆసక్తికరంగా అనిపించేది వాళ్ళకి. దాంతో ఆ రోజుల్లోనే సినిమాల్లోకి రాకముందే ఆ వ్యాఖ్యానం చెప్పేటప్పుడే కస్తూరి శివరావు స్టార్ అయిపోయాడు. విపరీతంగా అభిమానించేవాళ్ళు వాళ్ళు. సినిమా అయిపోయాక ఆగి కస్తూరి శివరావు ని చూడడానికని ఆగి ఉండి ప్రేక్షకులందరూ ఆయన్ని పలకరించి ఆయన్నే సూపర్ స్టార్ ని చూసినట్టుగా ఫీల్ అయి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళటండి. అంత పేరు తెచ్చుకున్నాడు. ఒక తమాషా సంఘటన కూడా జరిగింది ఈయన ఈ వ్యాఖ్యాతగా పనిచేస్తున్న రోజుల్లో. ఒక ఏదో ఇంగ్లీష్ సినిమా వచ్చిందట, మూకీ సినిమా. ఆ ఇంగ్లీష్ సినిమాలో ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంటుంది గోడ చాటున. ఆ సీన్ వచ్చినప్పుడల్లా థియేటర్ ఓనరు తెర వెనక్కి వెళ్లేవాడట. 4-5 రోజులు వెళ్ళాడు. ఏమిట్రా ఈయన తెర వెనక్కి వెళుతున్నాడని కస్తూరి శివరావుకి అర్థం కాలేదు. ఈయనేమో తెర పక్క నుంచి వ్యాఖ్యానం చెప్తున్నాడు. తర్వాత ఒక రోజు 4 రోజులు అయ్యాక ఆయన పిలిచి, నువ్వేదో చేస్తున్నావు, అమ్మాయి స్నానం చేస్తుంది, నేను చూడడానికని వెనక్కి వెళ్ళాను, నాకు వెనక్కి వెళ్ళినా సరే ఇదే కనపడుతోంది, నువ్వేదో తమాషా చేసి మ్యాజిక్ చేసి నాకు కనపడకుండా చేస్తున్నావని కస్తూరి శివరామును ఉద్యోగంలో నుంచి తీసేశాడట. ఇలా తమాషా సంఘటనలు కూడా జరుగుతూ ఉండే మొత్తానికి ఆ మూకీ సినిమాల వ్యాఖ్యాతగా బాగా పేరు తెచ్చుకున్నాడు పోని. అలా కొంతకాలం కొనసాగాడా, అక్కడ కూడా కాలు నిలవలేదు. ఇక దాంతో మళ్లీ వెనక్కి వచ్చేసరికి వాళ్ళ అమ్మా నాన్న కలిసి, సరే మళ్లీ పుల్లయ్య గారికి అప్పచెప్పారు, ఏమండి వీడు అక్కడ కూడా స్థిరంగా లేడు, ఏమైనా సరే మీదే బాధ్యత అని. అప్పటికి పుల్లయ్య గారు రాజమండ్రిలో ఆ స్టూడియో ఏదో
దహనం అవ్వడం, దానికి ఏదో అగ్ని ముట్టుకోవడం ఇలాంటివన్నీ అయ్యేసరికి అక్కడ మూసేసి ఆయన కలకత్తా వెళ్లి అక్కడ సినిమాలు తీయడం ప్రారంభించారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటుగా కలకత్తా తీసుకెళ్లి అక్కడ ఇంతకు ముందు ఈయనకి ఎడిటింగ్ లో అభ్యాసం చేయించడమే కాకుండా ప్రొడక్షన్, డైరెక్షన్ ఇలా అన్నింటిలో కూడా ఈయనకి ఆయన శిక్షణ ఇచ్చాడు. ఇస్తూ వరవిక్రయం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా కేవలం 2-3 సంభాషణలు ఉన్న చిన్న పాత్రను ఇచ్చారు కస్తూరి శివరావుకి చిత్తదల్లు పుల్లయ్య గారు. ఈ వరవిక్రయం సినిమానే మీకు గుర్తుంటే భానుమతి గారికి కూడా మొట్టమొదటి సినిమా. రేలంగి గారు కూడా దాంట్లో ఒకటి రెండు ఏదో చిన్న వేషం వేసినట్టున్నారు. పైగా తెర వెనుక చాలా పనిచేశారు రేలంగి గారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే రేలంగి వెంకటరామయ్య గారు, కస్తూరి శివరావు గారు ఇద్దరు కూడా చిత్తదల్లు పుల్లయ్య గారి దగ్గరే తమ సినీ జీవితాన్ని ప్రారంభించారు, నటులుగా అనుకోండి, సహాయకులుగా అనుకోండి. ఆ విధంగా వరవిక్రయంలో ఒక చిన్న వేషం వేశాక చిత్తదల్లు పుల్లయ్య గారే, ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఆయన వాగ్దానం చేసి ఉన్నారు కుర్రాన్ని ఎలాగోలాగో సెటిల్ చేస్తాను. ఆయన తర్వాత తీసినటువంటి మాలతి మాధవం అని దాంట్లో కాస్త ఎక్కువ సేపు కనిపించేటటువంటి హాస్య పాత్ర ఇచ్చారు. ఎంత చేస్తున్నా కానీ ఏవో చిన్న చిన్న పాత్రలే కానీ ఒక్కసారిగా పేరు వచ్చేటటువంటి పాత్రలేమి కాదు. అక్కడి నుంచి మద్రాస్ కి వచ్చారు చిత్తదల్లు పుల్లయ్య గారు, ఆయనతో పాటుగా కస్తూరి శివరావు గారు. బారిస్టర్ పార్వతీశం, చూడామణి ఇలాంటి సినిమాల్లో ఓ చిన్న చిన్న వేషాలు వేశారు. అలా దాదాపుగా 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాల్లో కూడా ఓ చిన్న చిన్న వేషాలు వేయడం, వచ్చిన దాంతో అక్కడే మద్రాసులో తినడం, పడుకోవడం, సైకిల్ మీద వీధులెమడ తిరగడం, కొన్నిసార్లు నడుస్తూ వెళ్లడం, అలా ఉండేది కస్తూరి శివరావు గారి పరిస్థితి. అలా వచ్చి దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారి బాలరాజు, ఆ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారి సహాయకుడిగా ఎల్లమంద అనే వేషం వచ్చింది. అది బాగా గుర్తింపు తీసుకొచ్చింది. మనం లోగడ బాలరాజు చిత్రం గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ విషయం ప్రస్తావించుకున్నాం. ఆ సినిమాతోటి బాగా పేరు రావడమే కాకుండా ఆ మరుసటి సంవత్సరమే గుణసుందరి కథ, కెవి రెడ్డి గారు ఈ కస్తూరి శివరావు గారు ప్రధాన పాత్రలో ఆల్మోస్ట్ హీరో అనుకోండి పాత్రతోటి గుణసుందరి కథ తీశారు. ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దాంతో ఇంకా కస్తూరి శివరావు గారికి ఒక్కసారిగా ఆయన తారాపదాన్ని చేరుకున్నారు. ఆ తర్వాత స్వప్న సుందరి, స్వర్గసీమ, శ్రీలక్ష్మమ్మ కథ, ముగ్గురు మరాఠీలు ఈ సినిమాలు రావడానికి ముందు, కొన్ని తర్వాత, వాటన్నిటిలో కూడా నటించారు. ఈ గుణసుందరి కథతోటి ఎప్పుడైతే విపరీతంగా పేరు వచ్చిందో, ఆయన బ్యూక్ కారు కొనుక్కున్నారటండి మద్రాసులో. ఆ రోజుల్లో సినిమా వాళ్ళందరూ కూడా బ్యూక్ కారు అని అది కొనుక్కుంటుండేవాళ్ళు. ఆ బ్యూక్ కారులో తిరుగుతుంటే కస్తూరి శివరావు గారిని చూడడానికి ప్రజలందరూ వెనకాల, కారు వెనకాల పరిగెత్తూ ఉండేవాళ్ళట. ఏ మద్రాసులో అయితే ఆయన సైకిల్ తొక్కుకుంటూ నడుచుకుంటూ తిరిగాడో అదే మద్రాసులో ఆయన బ్యూక్ కారులో వైభవంగా తిరుగుతూ ఉండేవాడు ఈయన ప్రభ వెలిగిపోతున్న రోజుల్లో. ఈ గుణసుందరి కథ అయిపోయి ఈయనకి బాగా పేరు వచ్చాక డిస్ట్రిబ్యూటర్స్ గా కూడా మారాడు ఆయన. అంటే సినిమాలు తీసుకుని అక్కడ మద్రాసు ప్రాంతాల్లోనూ ఈ తెలుగు ప్రాంతాల్లోనూ కూడా ఆ సినిమాలు నడిపించడం, తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు రెండు, అలాంటి బిజినెస్ లో కూడా ప్రవేశించాడు. దానిలో కూడా బాగా డబ్బులు సంపాదించాడు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి ఒకే ఒక పొరపాటు అనుకోండి, పెద్ద పొరపాటు అనుకోండి, చిన్న పొరపాటు అనుకోండి, ఆయన పరమానంద శిష్యులు అని ఒక సినిమా, దర్శకుడు, నిర్మాత, అది 1950-51 ప్రాంతాల్లో వచ్చింది. దాంట్లో కూడా అక్కినే నాగేశ్వరరావు గారే, ఎందుకంటే ఈయనకి బాగా పేరు తెచ్చిన బాలరాజులో ఆయన నటించింది అక్కినే నాగేశ్వరరావు గారితోటే. అక్కినే నాగేశ్వరరావు గారు కూడా అప్పుడు 1-2 సినిమాలు అలా అలా పేరు తెచ్చుకుంటూ వస్తున్నారు. కీలుగుర్రం కూడా అయిపోయాక ఈ పరమానంద శిష్యుల కథలో అక్కినే నాగేశ్వరరావు గారు ప్రధాన పాత్రగా, ఈయనే దర్శకుడుగా, కస్తూరి శివరావు గారి నిర్మాతగా తీశారు సినిమా. ఆ సినిమా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, అస్సలు ప్రేక్షక ఆదరణ చూరగొనలేదు. ఆ తర్వాత 15 సంవత్సరాలకు మళ్ళీ ఎన్టీ రామారావు గారితో తీస్తే బాగా ఆడింది, అది వేరే విషయం అనుకోండి. ఈయన తీసిన పరమానంద శిష్యులు కథ మాత్రం అస్సలు ఆడలేదు. ఆయన పెట్టిన పెట్టుబడి ఏమాత్రం వెనక రాలేదు సరికదా, ఆయన్ని బాగా అప్పుల్లోకి నెట్టేసింది. ఈ పరమానంద శిష్యుల కథకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఆ సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారి పక్కన నటించినటువంటి హాస్య నటీమణి తర్వాత రోజుల్లో, ఆ పరమానంద శిష్యుల కథ పరంగా చెప్పుకోవాలంటే ఆ సినిమాలో హీరోయిన్ అని చెప్పుకోవచ్చండి, గిరిజ గారు. తర్వాత రేలంగి గిరిజ అనుకునే వాళ్ళని చూడండి, ఆ గిరిజ గారు పరమానంద శిష్యుల కథ మొట్టమొదటి సినిమా ఆవిడికి, దాంట్లో అక్కినే నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ గా వేశారు. మొత్తానికి ఎంత హంగు ఆర్భాటం ఉన్నా గాని, కథలో ఎంత హాస్యము కాలక్షేపం ఉన్నా గాని ఆ సినిమా ఆడలేదు. దాంతో కస్తూరి శివరావు గారు
ఆయన అప్పులు పాలయ్యారో లేకపోతే అంతవరకు సంపాదించుకున్నది పోగొట్టుకున్నారో కానీ ఆ తర్వాత సినిమాల్లో నటించినా కానీ నెమ్మదిగా ఆయన యొక్క పతనం ప్రారంభమైంది. సినిమాల్లో వేషాలు కూడా తగ్గడం మొదలైంది. అది ఏమైంది, సినిమాల్లో వేషాలు ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళు కాదట. ఎందుకంటే అంత వైభవంగా జీవించిన వాడిని నేను వెళ్ళి వేషాలు అడగడం ఏంటి అని ఈయన అనుకునేవాళ్ళు. నిర్మాతలు కూడా ఆయన వచ్చి అడిగినప్పుడు మనం ఎందుకు చేయాలి అని నిర్మాతలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఏమైనా కానీ మొత్తానికి ఆయనకి ఆ సినిమాలో నష్టం రావడం, నెమ్మది నెమ్మదిగా వేషాలు తగ్గడం మొదలైంది. అంతేకాకుండా సరిగ్గా అదే సమయంలో రేలంగి వెంకటరామయ్య గారి ప్రభావం పెరగడం మొదలైంది. ఒకవైపు రేలంగి వెంకటరామయ్య గారు పేరు ఎక్కువ అవడం, కస్తూరి శివరావు గారు తగ్గడం, అది రెండు కూడా ఒకే సందర్భంలో జరిగింది. చిట్టి చివరికి ఏమయ్యారంటే ఆయన ఆ మద్రాసులో ఆయనకున్నటువంటి ఆస్తులు అమ్మేయడమే కాకుండా బ్యూక్ కారు అమ్మేయడమే కాకుండా ఏ రోడ్ల మీద అయితే ఆయన బ్యూక్ కారు మీద తిరిగాడో అదే రోడ్ల మీద మళ్ళా సైకిల్ వేసుకుని తిరగడం ప్రారంభించారట. ఎవరో అడిగితే ఆయన నవ్వుతూ చెప్పారట, ఏమండి జీవితంలో గెలుపు ఓటములు సాధారణమే, ఏమైంది సైకిల్ మీద తిరిగేవాడిని కదా ఇంతకు ముందు, మధ్యలో ఏదో బ్యూక్ కార్ వచ్చింది మళ్లీ పోయింది మళ్లీ ఇక్కడికే వచ్చింది, మా ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో మాత్రం గద్దెలాల కంపు అని తన మీద తనే జోక్స్ వేసుకుంటూ ఉండేవాడట ఆయన. అలా సినిమాలు తగ్గిపోయినప్పుడు ఈయనకున్నటువంటి పేరుని నాటకాల వాళ్ళు ఉపయోగించుకుని ఈయనతోటి స్టేజ్ మీద నాటకాలు వేయించారు. సినిమాల్లో తగ్గినా కానీ కొన్ని నాటకాల్లో ఏమైనా ఆదాయం వస్తుంది అనుకుని ఆయన నాటకాల్లో నటించడం ప్రారంభించారు. ఒకసారి సినిమాలో పేరు తగ్గిపోవడం, అవకాశాలు తగ్గిపోవడం అన్నాక మళ్లీ నిలతొక్కుకోవడం అనేది చాలా చాలా అరుదుగా సంభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే అదొక పోటీ లోకం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళుతూ ఉంటారు. ఎవరికి విజయం వస్తే వాళ్ళ వెనకాల నిర్మాతలు దర్శకులు వెళుతుంటారు, ప్రేక్షకులు చూస్తూ ఉంటారు తప్ప అయ్యో పాపం అతను ఇంతకుముందు బాగా నటించాడు ఇంకోసారి చూద్దామని ఎవరు జాలి పడరు. అలాగే కస్తూరి శివరావు గారి జీవితం కూడా మళ్లీ స్టేజ్ మీదకి వచ్చి నాటకాలు వేయడంలో ఆయన కొనసాగారు కొన్ని రోజులు. తర్వాత ఆయనకి ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలు పెట్టింది. 1966లో ఒకసారి ఆయుర్వేద వైద్యం తీసుకుందామని తెనాలి వెళ్ళారట. ఏదో నాటక ప్రదర్శన కూడా అక్కడ ఉన్నట్టుంది, నాటక ప్రదర్శన వేసి ఆయుర్వేద మెడిసిన్ తీసుకుందాం అనారోగ్యానికని ఆయన తెనాలి వెళ్ళారు. 1966 ఫిబ్రవరి 24వ తేదీన తెనాలి వెళ్లిన కస్తూరి శివరావు గారు అక్కడే మరణించారు. ఆయన ఆ మృతి గురించి వింటుంటే చాలా హృదయ విదారకంగా ఉంటుంది. 24వ తేదీ రాత్రి శివరావు గారు తెనాల్లో మరణిస్తే ఆయన మృతదేహానికి ఎవరూ కాపలా కూడా లేరు. చివరికి ఆ రాత్రి మరణిస్తే ఆ మరోజు వెంకటరామయ్య అని ఒక రంగస్థల నటుడు తెనాల్లో ఉండే ఆయనే డబ్బులు ఇచ్చి ఒక టాక్సీ మాట్లాడి కస్తూరి శివరావు గారి మృతదేహాన్ని డిక్కీలో పెట్టి మద్రాసు పంపించారు. ఆయన పట్టు పానుపుల మీద పవళించినటువంటి కస్తూరి శివరావు మృతదేహం అయ్యాక డిక్కీలో మద్రాసుకు బయలుదేరింది ఆ కారు. మధ్యలో కారు చెడిపోయింది. తర్వాత ఏదో బాగు చేసుకుని చిట్ట చివరికి మద్రాసు వెళ్లేసరికి ఇంకో రోజు పట్టింది. 26వ తారీఖు సాయంకాలం 1966 ఫిబ్రవరి 26 సాయంకాలానికి మద్రాసు చేరింది. వెళ్లేసరికి పాపం భార్య పిల్లలు ఏడవటం మొదలు ప్రారంభించారు. అప్పుడు దహనం చేయాలి మృతదేహాన్ని. ఎలా, ఇంట్లో ఎక్కడా ఒక నయా పైసా కూడా ఆయన మిగల్చలేదు. ఆ మృతదేహాన్ని చూడడానికి ఈయనకి ఉన్నటువంటి చాలా సన్నిహిత మిత్రులు, హాస్య నటుడు సీతారాం అని ఆయన, అలాగే స్టిల్స్ తీసేటటువంటి సత్యం గారు ఇలాంటి వాళ్ళు ఎవరో వెళ్లి కూలీలను పెట్టి శివరావు గారి భౌతిక దేహాన్ని శ్మశానానికి మోయించారు. బతికి ఉండగా కొన్ని లక్షల మందిని తన వెనకాల పరుగులెత్తుకున్నటువంటి కస్తూరి శివరావు గారి మృతదేహాన్ని కూలీలు శ్మశానానికి మోసుకెళ్తే ఆయన వెనకాల వెళ్లినటువంటి మిత్రులు పట్టుమని 6 కూడా లేరండి. అక్కడికి వెళ్ళాక ఏమైంది, శ్మశానానికి వెళ్ళాక చీకటి పడిపోయింది. దహనం చేయాలంటే వాళ్ళు డాక్టర్ సర్టిఫికెట్ కావాలన్నారు, డాక్టర్ సర్టిఫికెట్ లేదు. మళ్ళా మిత్రులు ఎలాగో కింద మీద పడి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొచ్చాక ఆ రాత్రి పూట ఆయన మృతదేహాన్ని దహనం చేశారు. ఫిబ్రవరి 26, 1966 అదండి కస్తూరి శివరావు గారు. ఒకప్పుడు పర్వత శిఖరాల మీద నుంచుని ఒక చిన్న పొరపాటుతోటి ఆ తర్వాత కోలుకోలేనటువంటి అధపాతాళానికి జారిపోయినటువంటి వైనం. ఇందాక చెప్పుకున్నట్టుగానే పాపం అని జాలేస్తూ ఉంటుంది. అది ఎవరు తప్పైనా కానివ్వండి, స్వయంకృతాపరాధం కానివ్వండి, ఆయన సరిదిద్దుకోలేకపోవడం కానివ్వండి, ఏదైనా కానీ ఒక్కసారి ఊహించుకుంటే సైకిల్ మీద ఉన్న మనిషి కారుల వరకు వెళ్లి మళ్ళా సైకిల్ మీదకి వచ్చి చివరికి మృతదేహం అయ్యాక డిక్కీలో మద్రాసు వరకు ప్రయాణించడం, ఇవి రాలిన తారల కొన్ని జీవితాలు కొన్ని పాఠాలు చెబుతాయి, గుణపాఠాలు చెబుతూ ఉంటాయి. అదండి కస్తూరి శివరావు గారి గురించినటువంటి విశేషాలు.
ఒక హాస్య నటి గురించి తెలుసుకుందామండి. ఆవిడ సినిమాల్లోకి ప్రవేశించింది కథానాయికగా. ఆ రోజుల్లో ఉన్న అగ్రస్థాయి కథానాయకులు ఇద్దరు ముగ్గురుతో కూడా ఆవిడ కథానాయికగా నటించారు, కానీ కథానాయికగా కొనసాగలేక ఆ తరువాత హాస్య నటిగా మారారు. హాస్య నటిగా దాదాపు ఒక పుష్కరం పాటు వైభవాన్ని చవిచూచారు. ఆ తర్వాత మళ్లీ క్యారెక్టర్ యాక్ట్రెస్ గా మారారు. చివరికి ఇందాక మనం కస్తూరి శివరావు గారి గురించి మాట్లాడుకున్నట్టుగా అంత దుర్భరమైనటువంటి దారిద్ర్యంలో మరణించారు. ఆవిడ పేరు దాసరి గిరిజ. అలా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, రేలంగి గిరిజ అంటే తేలిగ్గా తెలుస్తుంది. రేలంగి గారిని గిరిజ గారిని కలిపి ముళ్ళపూడి వెంకటరమణ గారు హాస్యంగా రేలంగిరిజ అనేవాళ్లట. 1965 ఆ 10-15 సంవత్సరాల్లో రేలంగి గిరిజ లేనటువంటి సినిమా అంటూ ఉండేది కాదు. ఈ రోజుల్లో ఎలాగైతే హీరో ఎవరైనా కానీ బ్రహ్మానందం గారు కంపల్సరీగా ఉండాలో, ఆ రోజుల్లో హీరో ఎవరైనా కానీ హాస్య దంట రేలంగి గిరిజ ఖచ్చితంగా ఉండాల్సిందే. అంతటి వైభవాన్ని చూశారు దాసరి గిరిజ, గిరిజగా అందరికీ తెలిసినటువంటి హాస్య నటీమణి. ఆవిడ జీవితం కూడా సైన్ కరువులాగా చాలా కష్టాలు పడి పైకెళ్లి మళ్ళా దుర్భరమైనటువంటి దారిద్ర్యంలో కన్నుమూయడం, అది ఒక విషాదకరమైనటువంటి కథ. అది ఎలా జరిగిందంటే, గిరిజ గారి గురించి మాట్లాడుకోవడానికి ముందు వాళ్ల అమ్మగారి గురించి తెలుసుకోవాలండి. దాసరి రామ తిలకం, తిలకం అని కూడా అంటూ ఉండేవాళ్లు. ఆవిడది విజయవాడ దగ్గర కంకిపాడు. ఆవిడ నాటకాలు వేస్తూ ఉండేవాళ్లు ఎప్పుడు 1928-29 ఆ ప్రాంతాల్లోనండి. అప్పట్లో చింతామణి ఒక నాటకం రంగస్థలం మీద విపరీతమైనటువంటి ప్రాముఖ్యత తెచ్చుకుంది. ఈ దాసరి రామతిలకం గారు దాంట్లో వేషం వేసేవాళ్లు. ఆ నాటకానికి ఆవిడ వల్ల పేరు వచ్చింది, ఆవిడ వల్ల నాటకానికి పేరు వచ్చింది. అప్పట్లో దాసరి రామతిలకం అంటే చింతామణి నాటకమే గుర్తొస్తూ ఉండేది. ఆ ఒక్క నాటకమే కాకుండా గిరిజ గారు అమ్మగారు రామతిలకం గారు ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రముఖ రంగస్థల నటులు కపిలవాయ రామనాథ శాస్త్రి, ఈలపాటి రఘురామయ్య, సిఎస్ఆర్ ఆంజనేయులు, బందా కనకలింగేశ్వరరావు వీళ్ళందరితో కలిపి ఆవిడ చాలా నాటకాల్లో నటించారు. రంగస్థలం మీద కూడా రామతిలకం ఆవిడ స్త్రీ పాత్ర పోషిస్తోంది అంటే ప్రేక్షకులు విపరీతంగా వెళ్లేవాళ్లు. శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ, శ్రీకృష్ణ లీలల నాటకంలో యశోద, సతూ సక్కుబాయిలో సక్కుబాయి, ఇలాంటి ముఖ్యమైనటువంటి పాత్రలన్నీ వేస్తూ ఉండేవాళ్లు. ఆవిడ యొక్క కంఠస్వరం కూడా చాలా మృదువుగా ఉండేది, అందుకని ఈ రామతిలకం గారు పాడినటువంటి పాటలకు కూడా చాలా మంది అభిమానులు ఉండేవాళ్లు. మనం చాలాసార్లు చెప్పుకున్నట్టుగా తెలుగు సినిమాలు మొదలైన కొత్తలో సినిమాల్లోకి వెళ్లినటువంటి నటీనటులు ఎవరు అంటే ఈ రంగస్థలం మీద నుంచి వెళ్లిన వాళ్లే. మరి సహజంగానే అదే విధంగా దాసరి రామతిలకం కూడా స్టేజ్ మీద నుంచి సినిమాల్లోకి వెళ్లడం సంభవించింది. అది ఎలాగా, రంగస్థలం మీద ఏ నాటకం అయితే ఆవిడకి ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందో చింతామణి, అదే నాటకాన్ని సినిమాగా తీస్తున్నప్పుడు ఆ సినిమాలో కూడా చింతామణి వేషం వేశారు దాసరి రామతిలకం, గిరిజ గారి అమ్మగారు. అది కలకత్తాలో తీశారు 1933. ఆ సినిమాలో ఒక వేషం వేశాక కలకత్తాలోనే అప్పట్లో తెలుగు సినిమాలు ఎక్కువగా నిర్మాణం అవుతూ ఉండేవి. అదే సంవత్సరం చిత్తజల్లు పుల్లయ్య గారు సతీ సావిత్రి సినిమా తీశారు. ఆ సతీ సావిత్రి సినిమాలో ప్రధానమైనటువంటి పాత్ర సావిత్రి పాత్ర ఇచ్చారు. అందులో యముడిగా వేసింది వేమూరు గగ్గయ్య గారు. వేమూరు గగ్గయ్య గారి పక్కన నాటకం వేయడం సినిమాలో పాత్ర ధరించడం అంటే సాధారణమైన విషయం కాదు. అలాగా ఆవిడ చింతామణి సినిమాతోటి అలాగే సతీ సావిత్రి సినిమాతోటి కూడా చక్కని నటిగా కూడా పేరు తెచ్చుకున్నారు దాసరి రామతిలకం, మన గిరిజ గారి అమ్మగారు. అదే వరుసలో కలకత్తాలోనే ఆవిడ శ్రీకృష్ణ లీలలు, అందులో సాలూరు రాజేశ్వరరావు గారు తర్వాత రోజుల్లో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆయన చిన్న కృష్ణుడిగా వేషం వేశారు. అలాగే ద్రౌపది వస్త్రాపహరణం ఆ సినిమాల్లో వేషాలు వేశారు రామతిలకం. విచిత్రం ఏమిటంటే ఆవిడ స్టేజి మీద వేసినటువంటి పాత్రలే సినిమాల్లో కూడా నటించారు. ఆ శ్రీకృష్ణ లీలలు అనేటటువంటి సినిమాలో ఆవిడ కలయో వైష్ణవ మాయో అనే పద్యం ఉందండి. ఆ పద్యం పాడడానికి ప్రేక్షకులు, పద్యం వినడానికి ప్రేక్షకులు పదే పదే థియేటర్కి వెళుతూ ఉండేవాళ్ళట. అలాగే ఆవిడ ఇచ్చినటువంటి గ్రామ్ఫోన్ రికార్డులు వేస్తుంటే పెళ్లి పందిళ్లలో కానీ బయట బహిరంగంగా కానీ ప్రేక్షకులు అందరూ కూడా నుంచుని అలా వింటూ ఉండేవాళ్ళట. అంత పేరు తెచ్చుకున్నారు రామతిలకం గారు గాయనిగాను నటిగాను కూడా. అక్కడి నుంచి కలకత్తా నుంచి సినిమా నిర్మాణం మద్రాసుకు వచ్చాక
దాసరి రామతిలకం కూడా మద్రాసు వచ్చి అక్కడ సినిమాలో నటించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో 1937లో ఆవిడికి ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు గిరిజ. కాకపోతే సినిమాల్లో నటిస్తూ ఉండడం వల్ల అమ్మాయిని చూసుకోవడం సరిగా కుదరదేమోనని చెప్పి రామతిలకం ఆ అక్కగారు గుడివాడలో ఉంటే ఈ గిరిజ గారిని చిన్నపిల్లగా ఉన్నప్పుడే వాళ్ళ అక్కగారి ఇంట్లో గుడివాడలో ఉంచేశారు. అందువల్ల చిన్నప్పటి నుంచి కూడా గిరిజకి సినిమా వాతావరణం, సినిమా షూటింగ్ ఇలాంటివి ఏమీ తెలియదు. ఆవిడ శుభ్రంగా చదువుకుంటూ ఉండేది గుడివాడలో ఉండి. అక్కడ మద్రాసులో రామతిలకం గారి సినిమాల్లో నటిస్తూ జీవనజ్యోతి, అలాగే విశ్వమోహిని, సత్యమే జయం, తెనాలి రామకృష్ణ, ఈ 1941లో వచ్చిందండి, ఇలాంటి సినిమాల్లో ఆవిడ వేషాలు కొనసాగిస్తూ వచ్చారు. 1941-42 వచ్చేసరికి అది రెండో ప్రపంచ యుద్ధం. ఆ సమయంలో మద్రాసులో ఉన్నటువంటి సినీ నిర్మాణ సంస్థలన్నీ కూడా వాళ్ళు మూసేసేసుకుని ఎవరి స్వస్థలాలకు వాళ్ళు వెళ్ళిపోయారు చాలా మంది. అదే సమయంలో భక్తపోతన సినిమా తీస్తున్నప్పుడు కూడా రీళ్లతో తీసుకుని నారాయణ స్వామి గారు, కేవీ రెడ్డి గారు తాడిపత్రి వెళ్ళిపోయారు. నాగయ్య గారు కూడా ఆయన సినిమా ఒకటి మధ్యలో ఉంటే నటీనటులందరినీ ఆయన క్షేమంగా ఉంచడానికి ఒక చోట పెట్టి వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం ఉచితంగా అవన్నీ చేశారు. అన్ని అంత ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఆ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాసులో. ఆ సమయంలో ఈ రామతిలకం ఇంకా అక్కడ ఉండడం క్షేమం కాదని ఆవిడ గుడివాడ వచ్చేసింది. అప్పటికీ గిరిజ గారికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు చిన్న పిల్ల. అక్కడికి వచ్చి ఆవిడ సొంతంగా ఒక నాటక సంస్థను ప్రారంభించి నాటకాలు, రంగస్థల నాటకాలు వేయడం ప్రారంభించారు. అప్పటికే మరి సినీ నటిగా కూడా చాలా పేరు తెచ్చుకున్నారు. 5-6 సంవత్సరాలుగా, దాదాపు 7-8 సంవత్సరాలుగాను. అందుకని ఆవిడ నాటకాలకు కూడా చాలా ప్రజాదరణ ఉండేది. ఇది 1942 ప్రాంతాల్లో ముమ్మరంగా వేస్తూ ఉండేవాళ్ళు నాటకాలు. 1-2 సంవత్సరాలకి యుద్ధం అయిపోవడం, మళ్లీ మద్రాసులో సినిమాలు మొదలవ్వడం జరిగింది. అప్పుడు వెళ్ళినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం జరిగిందండి. ఈ దాసరి రామతిలకం గారిని బివి రామానందం అని, ఆయన వరుధిని అనేటటువంటి సినిమా తీస్తూ ఆ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. మీకు ఎవరికైనా గుర్తుంటే వరుధిని సినిమాలో హీరో ఎవరంటే ఎస్వి రంగారావు గారు. ఆయన నటించినటువంటి మొట్టమొదటి సినిమా అది, పరాజయం పాలైందనుకోండి, ఆ ఎస్వి రంగారావు గారు నటించిన మొట్టమొదటి సినిమాలో ఆయన పక్కన నటించినటువంటి హీరోయిన్ గిరిజ గారి అమ్మగారు తిలకం గారు. ఆ సినిమా అసలు ఆడలేదు. దాంతో మళ్లీ రెండోసారి గుడివాడ వచ్చేశారు. ఇంకా ఈ గిరిజ గుడివాడలోనే చదువుకుంటుంది, అప్పటికి 10-11 సంవత్సరాల వయసు. మళ్ళా వెనక్కి వచ్చేసేసి మళ్లీ నాటకాలు వేయడం ప్రారంభించారు. మళ్లీ రెండోసారి, మూడోసారి అనుకోవచ్చు, ఈసారి జమినీ వాసన్ గారు కబురు చేశారు రామతిలకంకి, రండి మా సినిమాలో మంచి వేషం ఉంది అని. 1948-49 ఆ ప్రాంతాల్లో ఈ మూడోసారి వెళ్లేటప్పుడు ఈ కూతురు కూడా 12 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా ఎందుకులే ఇక్కడ వదిలిపెట్టడం అని ఆ అమ్మాయిని కూడా తన వెంట తీసుకుని మద్రాసు వచ్చింది. ఆ విధంగా గిరిజ 12-13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తల్లితో పాటుగా మద్రాసు వచ్చారు. మద్రాసు వచ్చి మళ్లీ ఏ జమినీ వాసన్ అయితే రామతిలకం గారిని మద్రాసు రమ్మని పిలిచారో ఆవిడికి ఆ సినిమాలో వేషం లేదు, ఆయన వేరే సినిమా దేనికో వెళ్లారు. దాంతో ఆవిడ మళ్ళా మూడోసారి వచ్చినప్పుడు కూడా సినిమాల్లో వేషాలు దొరకలేదు రామతిలకంకి. కాకపోతే కూతురుతో కలిసి వెళ్లింది కదా ఆవిడ మద్రాసు, ఈవిడ్ని గిరిజ గారిని ఒక ఆయన చూశారు. ఆయన పేరు, ఆయన కూడా కెఎస్ రామచంద్రరావు అని రామతిలకంతో పాటుగా స్టేజీ నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఆయన గిరిజను చూసి, కస్తూరి శివరావు అని ఒక ఆయన సినిమా తీస్తున్నారండి, ఆ సినిమాలో ఎవరైనా కొత్త అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకున్నామని చూస్తున్నారు, మీ అమ్మాయితో వేషం వేయించవచ్చు కదా అని రామతిలకని అడిగారు. ఆ కెఎస్ రామచంద్రరావు అంటే ఎప్పటి నుంచో రామతిలకి తెలుసు, కస్తూరి శివరావు కూడా చాలా పేరుంది అప్పట్లో. అందుకని ఆవిడ వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళ అమ్మాయిని ఆ సినిమాలో నటింప చేయడానికి ఒప్పుకున్నారు. అదే పరమానంద శిష్యుల కథ, ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ విధంగా గిరిజ పరమానంద శిష్యుల కథలో అక్కిన నాగేశ్వరరావు గారు పక్కనే హీరోయిన్ గా ఎంపికయ్యారు. నిజానికి అప్పటి వరకు కూడా గిరిజ గారికి నాటకాలు వేయడంలో ఏమాత్రం అనుభవం లేదు. పాటలు అయితే ఏవో నేర్చుకున్నారు, కానీ తల్లి అంత బాగా కూడా పాడగలిగేవాళ్ళు కాదు. ఏదో స్కూల్లో ఉండగా ఒక నాటకంలో వేశారంతే. కాకపోతే ఇప్పుడు ఏమిటంటే తల్లి కూతుళ్ళు ఇద్దరు వచ్చారు కాబట్టి ఎలాగైనా సినీ రంగంలోనే స్థిరపడదాం అనుకోవడంతో గిరిజ గారిని ఆ విధంగా సినిమాలోకి ప్రవేశింపచేశారు వాళ్ళ అమ్మగారు రామతిలకం గారు. ఇందాక చెప్పుకున్నాం కదా ఆ పరమానంద శిష్యుల కథ ఘోరంగా పరాజయం పాలైంది. దాంతో అందులో పనిచేసినటువంటి ఎవరికీ కూడా పేరు రాలేదు. ఇప్పటి కూడా అక్కినే నాగేశ్వరరావు గారి సినిమా అంటే మనం కస్తూరి శివరావు గారి పరంగా పరమానంద శిష్యుల కథ అని చెప్పుకుంటాం, కానీ దాన్ని ఒక పెద్ద ప్రాముఖ్యత సినిమాగా చెప్పుకో. దాంతో పేరు రాకపోయేసరికి మళ్లీ చిన్న చిన్న వేషాలు వేసేటటువంటి అవసరం తప్పలేదు గిరిజ గారికి.
అదృష్ట దీపుడు అని ఆ సినిమాలో కృష్ణకుమార్ గారు హీరోయిన్ గా ప్రవేశం చేశారు. ఆ సినిమాలో గిరిజ గారు చిన్న వేషం వేశారు. ఈ అదృష్ట దీపుడు సినిమాలోనే గుమ్మడి గారు కూడా ఒక చిన్న వేషం వేశారు. ఆయన మొట్టమొదటి సినిమా కూడా ఈ అదృష్ట దీపుడే. అయితే ఈవిడ పరమానంద శిష్యులు కథ సినిమాలో నటించేటప్పుడు అందులో పరమానంద శిష్యుల్లో ఒక్కడుగా నటించినటువంటి రేలంగి గారితో పరిచయం ఏర్పడింది. ఆ రేలంగి గారు గిరిజ గారి గురించి చక్రపాణి గారికి రికమెండేషన్ చేశారు, నాగిరెడ్డి చక్రపాణి గారికి. వాళ్ళు పాతాళ భైరవ సినిమా తీసేటప్పుడు దాంట్లో దేవత వేషం ఇచ్చారు, మీకు గుర్తుంది కదా, నరుడా ఏమి నీ కోరిక. దాంతో గిరిజ అనేటువంటి నటీమణి ఒకళ్ళు ఉన్నారు అని సినిమా పరిశ్రమలో వాళ్ళకి అలాగే ప్రేక్షకులకి అందరికీ తెలిసింది. కాకపోతే ఆవిడికి హీరోయిన్ వేషాలు మాత్రం వెంటనే ఏమి రాలేదు. నిజానికి ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో ప్రాముఖ్యత గల పాత్రలే ధరించారు, వెలుగునీడల సినిమాలోను అలాగే అర్నాథ్ గారి పక్కన ఒక సినిమాలోను మంచి పాత్రలే ధరించారు, కానీ మొత్తం మీద హీరోయిన్ గా మాత్రం కొనసాగలేకపోయారు. ఒక కారణం ఏం చెప్తారంటే, అదే సంవత్సరాల్లో 1950 ప్రాంతాల్లోనే సావిత్రి గారు, జమున గారు, అప్పటికే ఉన్నటువంటి అంజలీదేవి గారు, కృష్ణకుమారి గారు, వీళ్ళందరూ కూడా అందం అభినయం రెండూ ఉన్నటువంటి నటీమణులు. గిరిజ గారికి అందం తక్కువే, అభినయం అయితే ఉంది, కానీ కేవలం అభినయంతో హీరోయిన్ గా కొనసాగేటటువంటి రోజులు కాదు అవి. అందువల్ల కూడా ఆవిడ హీరోయిన్ గా కొనసాగలేకపోయారు. హీరోయిన్ గా కొనసాగలేనప్పుడు ఇంకా ఆవిడ నెమ్మదిగా చిన్న చిన్న వేషాలకి ఆవిడ వేయడం ప్రారంభించారు. అదే రోజుల్లో రేలంగి గారి ప్రభావం కూడా పెరగడం ప్రారంభించింది. ఏది కస్తూరి శివరావు గారు తగ్గారని చెప్పుకున్నాం కదా, ఇంకా రేలంగి గారు వచ్చినప్పుడు రేలంగి, గిరిజ వీళ్ళ ఇద్దరు యొక్క కాంబినేషన్ మొదలయ్యాక ఇంకా ఆవిడ యొక్క ప్రభావం ఆగలేదు. ఒక 12-15 సంవత్సరాల పాటుగా రేలంగి, గిరిజ ఖచ్చితంగా ప్రతి సినిమాలోనూ ఉండి తీరాల్సిందే. రేలంగి, గిరిజ ఉన్నారంటే ఆ చిత్రం విజయవంతం అవుతుంది అన్న ఒక సెంటిమెంటే కాకుండా వాళ్ళిద్దరి మీద కూడా ప్రత్యేకంగా పాటలు పెట్టడం, అలాగే వాళ్ళ గురించి ప్రత్యేకమైనటువంటి దృశ్యాలు కల్పించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. సరిగ్గా ఎప్పుడైతే గిరిజ గారు ఇలాగా హాస్య పాత్రల్లో నిలదొక్కుకోవడం ప్రారంభించారో అదే రోజుల్లో వాళ్ళ అమ్మగారు మరణించారు. అప్పటికి గిరిజ గారి వయసు కేవలం 17-18 సంవత్సరాలు. 17-18 సంవత్సరాల వయసులో ఒక అమ్మాయి సినిమా రంగంలో ఒక్కరితే ఉండి సినిమాల్లో వేషాలు వేసి నిలదొక్కుకోవాలంటే ఎంత కష్టమో ఊహించుకోండి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా తల్లిని కోల్పోయాక కూడా గిరిజ తనకున్నటువంటి నటనతోటి, హాస్య నటనతోటి సినిమాల్లో ఒక 10-15 సంవత్సరాల పాటు అద్భుతంగా అలరారారు. రేలంగి గారికి, గిరిజ గారికి ప్రత్యేకంగా పాటలు అనడానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే చాలా సినిమాలు ఉన్నాయండి. ఆరాధన అని అక్కినే నాగేశ్వరరావు గారి సినిమా, దాంట్లో హీరో హీరోయిన్లు కూడా పాటలు లేవు, కానీ గిరిజ గారికి, రేలంగి గారికి మాత్రం రెండు డ్యూయెట్లు ఉన్నాయి. ఒక డ్యూయెట్ ని కలర్ లో కూడా తీశారు, అవుట్డోర్ లో కూడా తీశారు. అంతగా నిర్మాతలు, దర్శకులు రేలంగి గారి మీద, గిరిజ గారి మీద పెట్టుబడి పెడుతూ ఉండేవాళ్ళు అనమాట సినిమాలోను, అంతగా విజయవంతం ఉందనేటటువంటి నమ్మకంతో. ఇంకొక పని ఏం చేశారంటే, గిరిజ గారు అదే రోజుల్లో మద్రాసులో ఉండడంతో తమిళం కూడా పట్టుబడింది. దాంతో ఈ తెలుగు, తమిళం రెండు భాషల్లో తీసే సినిమాల్లోనే కాకుండా కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించేటటువంటి అవకాశాలు వచ్చినాయి. ఆ విధంగా ఆ రోజుల్లో అప్పు చేసి పప్పుకోడు, నమ్మిన బంటు, అన్నపూర్ణ, కులగోత్రాలు ఇలాంటి సినిమాలన్నింటిలో కూడా నటించారు. కాకపోతే ఎవరి ప్రభావం అయినా ఎల్లకాలం కొనసాగదు కదా. ఈవిడ రేలంగి గారు ఇలా నటిస్తున్న రోజుల్లోనే తర్వాత పద్మనాభం, గీతాంజలి వాళ్ల దంట వచ్చింది. కొన్ని రోజులకి రాజబాబు, రమాప్రభ ఆ దంట వచ్చింది. దాంతో సహజంగానే మరి కొత్త వాళ్ళు రాగానే పాత వాళ్ళు పక్కకి తప్పుకొక తప్పదు కదా, రేలంగి గారి, గిరిజ గారి ప్రభావం తగ్గడం మొదలైంది. ఇంకా రేలంగి గారు చనిపోయాక దాదాపుగా గిరిజ గారికి వేషాలు మృగ్యమైపోయాయని చెప్పుకోవచ్చండి. కాకపోతే ఎప్పుడైతే ఆవిడకి వేషాలు తగ్గిపోవడం తగ్గిపోతున్నాయని తెలిసిందో ఆవిడ వివాహం చేసుకున్నారు. ఆయన పేరు సి సన్యాసిరాజు. వివాహం చేసుకున్నాక ఎలాగో వేషాలు తగ్గుతున్నాయి కదా, సినిమాల్లోనే ఉన్నాం కాబట్టి సినిమా నిర్మాణం చేపడితే బాగుంటుంది అని చెప్పి ఆ సన్యాసిరాజు గారు, గిరిజ కలిసి సినిమా నిర్మాణం ప్రారంభించారు. వాళ్ళిద్దరు పేరు కలిసి వచ్చేలాగా ఆయన విజయ గిరిధ్వజ ప్రొడక్షన్స్ అని పెట్టి 1969 నందమూరి తారక రామారావు గారు, కాంచన, అంజలి వాళ్లతోటి భలే మాస్తారు అనే సినిమా తీశారు. అది హిందీలో చాలా విజయవంతమైనటువంటి ప్రొఫెసర్ అనేటటువంటి సినిమా ఆధారం. చాలా బాగుంటుంది సినిమా, కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా అస్సలు ప్రేక్షక ఆదరణ చూరగొనలేదు. ఆ తరువాత సంవత్సరమే ఆగిపోకుండా
పవిత్ర హృదయాలని, అది కూడా ఎన్టీ రామారావు గారితో, ఎన్టీ రామారావు గారు చంద్రకళ ఇంకో సినిమా తీశారు సన్యాసిరాజు గిరిజ కలిసి, ఆ సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. అది చాలా పెద్ద దెబ్బ అంటారు గిరిజ గారికి. అప్పటి నుంచి ఆవిడ విపరీతంగా సంపాదించుకుని మద్రాసులో పెద్ద మేడ ఏసీ గదులు కార్లు ఇలాగా వైభవంతో వెలిగిపోయినటువంటి గిరిజ ఈ రెండు సినిమాల తర్వాత వాటిలో నష్టాలు రావడం, నెమ్మదిగా ఆవిడ కూడా సినిమాల్లో వేషాలు తగ్గడం, ఏవో క్యారెక్టర్ వేషాలు అవి వేసుకున్నారు కానీ ఇదే సమయంలో మిగతా దంటలు పైకి రావడం, దాంతో ఆవిడ పతనం ప్రారంభమైంది. వాళ్ళ అమ్మాయి శ్రీగంగాని ఆవిడని కూడా సినిమాల్లో నటింప చేయాలని ప్రయత్నించారు. మనం మొన్న మేఘ సందేశం సినిమా గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు జయసుధల అమ్మాయిగా వేసింది శ్రీగంగ. తర్వాత కొన్ని రోజులకి ఆవిడ సలీమా అనే పేరుతోటి మలయాళం సినిమాల్లో కూడా వేషాలు వేశారంటారు, అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళ అమ్మాయి కూడా సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయారు. ఈ విధంగా సినిమాలు పోవడం, వాళ్ళ అమ్మాయి కూడా సినిమాల్లో నిలదొక్కుకోలేకపోవడం, మరి ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ అదే సమయంలో భర్త కూతురు కూడా ఆవిడకి దూరం అయ్యారని చెప్తారు. దాంతో ఆవిడ ఒంటరిగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి, సినిమాల్లో వేషాలు పూర్తిగా తగ్గిపోయినాయి, అంతవరకు సంపాదించిందంతా కూడా పోయింది. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళంటే నట చివరిలోనూ హైదరాబాద్ లో ఉన్న కొంతమంది సినిమా అభిమానులు ఆవిడికి సన్మానం చేద్దామని ఆ చిట చివరి రోజుల్లో ఆవిడ ప్రభావం తగ్గిపోయిన రోజుల్లో మద్రాసు వెళ్లారు ఆవిడని పిలుద్దామని. వెళ్లినప్పుడు ఆవిడ ఉంటున్నటువంటి నివాసం 10 చదరపు అడుగులున్న చిన్న గది, ఆ గదిలోనే చిరిగిపోయిన చీర ఒకటి కర్టెన్ లాగా కట్టుకుని ఒక వంట చేసుకుంటున్నారు, ఇంకోవైపు కుక్కి మంచం ఉంది. ఆయన చెప్పారండి స్వయంగా ఈ విషయాలన్నీ నిన్న గిరిజి గారి గురించి వివరాలు తెలుసుకుందామని ఫోన్ చేసినప్పుడు. సరే ఆవిడని చూసి వీళ్ళకి గుండె తరుక్కుపోయి ఇలా సన్మానం చేస్తామమ్మా హైదరాబాద్ రండి అని హైదరాబాద్ పిలిపించి ఆవిడకి సన్మానం చేసి అక్కినేని నాగేశ్వరరావు గారి సమక్షంలో ఏదో వాళ్ళు ఇవ్వదలుచుకున్న పారితోషికం ఇచ్చారు. అలాగే గిరిజ గారికి అభిమానులైనటువంటి కొంతమంది కూడా మరికొంత ఏవో డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులన్నీ తీసుకుని ఈ సన్మాన నిర్వాహకులు ఆవిడ్ని వెనక్కి మద్రాసు పంపించడానికని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక ఆవిడ, నాయన ఈ డబ్బులు తీసి వాడుకుంటే తర్వాత నాకు సరిపోవు, నేను మద్రాసులో ఎయిర్పోర్ట్ లో దిగాక మళ్ళా ఇంటికి వెళ్ళడానికి కనీసం ఒక 200 అన్నా కావాలి ఇవ్వరా అని అడిగారట. వాళ్ళకి హృదయం ద్రవించిపోయిందట అలాంటి మాటలు వినేసరికి. అయితే పక్కనున్న కైకాల సత్యనారాయణ గారు, సరే గిరిజి గారు నేను తీసుకెళ్తానులేండి రండి అని ఆయన విమానంలో తీసుకెళ్లారట. అంత దారుణమైన దుర్భరమైనటువంటి దారిద్ర్యంలో ఉండిపోయారండి చివరి రోజుల్లోనూ. ఎవరి దగ్గరికన్నా వెళ్లి అడగడానికేమో అది ఆత్మాభిమానం అడ్డు వస్తుంది, అలాగే తెలిసిన వాళ్ళు ఎవరో కొంచెం సహాయం చేస్తూ ఉండేవాళ్ళట గిరిజ గారు ఇలా ఉన్నారు అనుకుని. కాకపోతే ఎవరైనా ఎంతకాలం సహాయం చేయగలరు? అలా ఎయిర్ కండిషన్ గదిలో పెద్ద వైభోగంలో పెద్ద పెద్ద భవంతుల్లో బ్రతికి కారులో తిరిగినటువంటి గిరిజ చిట చివరి రోజుల్లో అంత దుర్భరమనే దారిద్ర్యంలో కన్నుమూశారు. విచిత్రం ఏమిటంటే ఆవిడ కనీసం ఎప్పుడు చనిపోయారు అనేటటువంటి విషయాన్ని ఖరారు చేసుకుందామని ఎంతమందిని అడిగినా కానీ సినిమాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కనీసం గుర్తు కూడా లేదండి. అప్పట్లో ఉన్నటువంటి పత్రికల్లో కూడా ఎక్కడ గిరిజ గారు ఎప్పుడు చనిపోయారు అనే విషయం వేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఆ తర్వాత ఏవో కొన్ని సినిమాల్లో చిట్ట చివరిగా 1984-85 ప్రాంతాల్లో వేసినట్టున్నారు, అంటే దాదాపుగా 25-30 సంవత్సరాల క్రిందట ఆవిడ మరణించి ఉంటారు. ఇది ఇంకొక కోణం అండి, ఈ సినిమా నటుల్లో రాలిన తారల్లో ఒక కోణం. నిజంగానండి జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి జీవితాలన్నింటినీ శ్రీశ్రీ గారు ఒక సినిమాలో పాట రాశారు, నిన్న మరలి రాదు రేపు మనది కాదు నేడే నిజం నేడే నిజం అంటూ. నిజానికి ఈ పాటలో సత్యం కొంతవరకేనండి, కొన్ని పరిమితులు ఉన్నాయి. నిన్న మనది కాదు రేపు రాదు అనడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎలాగంటే నిన్నటి అనుభవాలతో పాఠాలు నేర్చుకుని ఏముందో తెలియని రేపటి కోసం సంసిద్ధులు కావడం ఈ రోజు చేయాల్సిన పని. అలాంటిది చేయలేనప్పుడు కొన్నిసార్లు జీవితం సూచనలు ఇస్తూ ఉంటుంది, మనం ఆ సూచనలు గమనించగలగాలి. ఇంకొన్నిసార్లు జీవితం హెచ్చరిస్తూ ఉంటుంది, మనం ఆ హెచ్చరికలను పట్టించుకోగలగాలి. ఇంకొన్నిసార్లు జీవితం భయపెడుతూ ఉంటుంది, మనం ధైర్యాన్ని సమకూర్చుకోవాలి. ఇంకొన్నిసార్లు జీవితం వెలుగు చీకట్ల సంధి రేఖ మీద నుంచుని అటువైపు ఇటువైపు ఏముందో గమనించమని చెప్తుంది, దాని నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. మనం మచ్చిక చేసుకుంటే జీవితం పంచకళ్యాణి, అదుపు లేకపోతే జీవితం గట్లు తెగిన వరద గోదావరి. గిరిజ గారు లాంటి రాలిన తారల జీవితాలు చూస్తుంటే ఇది గుర్తొస్తూ ఉంటుందండి.